అందరికీ నమస్కారం. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ మరియు గ్రూప్ 1 తరగతులు ప్రారంభమైనాయి. ఇంకా అడ్మిషన్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు మా అకాడమీని అడుగుతున్నారు. విస్తృత స్థాయిలో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీని గురించి ప్రచారంలో పెట్టండి, మా పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వండి అని చెప్పేసి తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వారి విజ్ఞప్తుల మేరకి ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ అడ్వైజర్ అండ్ చీఫ్ గార్డనర్ శ్రీ వై సత్యనారాయణ గారి నేతృత్వంలో ఉన్నటువంటి మా ఫ్యాకల్టీ బృందం ఇప్పటికీ కేవలం తెలుగు సాహిత్యము, ఆంథ్రోపాలజీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ ఈ ఆప్షనల్కి పరిమితమైనటువంటి మా ఇన్స్టిట్యూషన్ ఈ సంవత్సరం మరొక ముందడుగేసింది. మ్యాథమెటిక్స్, హిస్టరీ ఆప్షనల్స్ని కూడా యాడ్ చేసుకుని ఒక 7 ఆప్షనల్స్ తోటి మేము మా నైపుణ్యత ఇక్కడ ఉంది అని చూపించేదానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ హైదరాబాద్లోను, ఢిల్లీలోను, ఇతర ప్రాంతాల్లో అన్నిట్లోనూ ఆప్షనల్ పేరుతో, జనరల్ స్టడీస్ పేరుతో, రకరకాల పద్ధతుల్లో టెస్ట్ సిరీస్ల పేరుతో విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు గుంజుతున్నటువంటి నేపథ్యంలో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా విలువలతో కూడినటువంటి ఉన్నతమైనటువంటి విద్యని మేము సాధారణ ఫీజుతో ఇస్తున్నాము. కావున విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఆలోచించాలని చెప్పి మరొకసారి మేము పేరు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 11వ తేదీన తెలుగు సాహిత్యం పైన అవగాహన సదస్సు ఉంటుంది. తెలుగు సాహిత్యాన్ని మా దగ్గర వై సత్యనారాయణ గారు, ఎక్స్ ఐఓఎఫ్ఎస్, అలాగే కమర్షియల్ ట్యాక్సెస్లో ఆ డిపార్ట్మెంట్లో అత్యున్నతమైనటువంటి పోస్టులో వారు పనిచేశారు అడిషనల్ కమిషనర్గా. అక్కడి నుంచి వారు రిటైర్ అయిన తర్వాత వారి జీవితాన్ని సమాజానికి ఉత్తమ మానవతా విలువలు కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను తయారు చేయడమే లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు. వారు ఈ సాహిత్యాన్ని బోధిస్తారు. కావున విద్యార్థిని విద్యార్థులు 11వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మా ఇన్స్టిట్యూషన్లో జరిగేటువంటి సివిల్ సర్వీసెస్ తెలుగు సాహిత్యం ఐచ్ఛిక అంశంగా తీసుకుని ఎలా సాధించాలి అనే అంశానికి హాజరు కావాలని చెప్పి పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. 12వ తేదీన పూర్తిగా సివిల్ సర్వీసెస్ పైన అవగాహన సదస్సు ఉంటుంది. ఈ అవగాహన సదస్సులో వై సత్యనారాయణ గారితో పాటు మా ఫ్యాకల్టీ మెంబర్స్ శ్రీనివాస్ గారు, ప్రభాకర్ చౌటి గారు, ఎంఏ వాసు గారు, ఎన్వైవిఆర్ఎస్ చక్రవర్తి గారు, సునీల్ గారు, సైదేశ్వర్ గారు, వికాస్ గారు, అలాగే మా కోర్స్ కోఆర్డినేటర్ జనార్దన్ దండు గారు, ఇతర అనేక పెద్దలందరూ మాట్లాడతారు. జయరావు గారు ఎస్పెషల్లీ సీశాట్ పేపర్ని లాస్ట్ 3 ఇయర్స్ నుంచి డీల్ చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి 2019 ప్రిలిమినరీ పరీక్షలో కూడా మా విద్యార్థుల యొక్క అభిప్రాయం, మేము ఎంత క్లిష్టంగా పేపర్ వచ్చినా చాలా అద్భుతంగా రాయగలిగామనేటువంటి అభిప్రాయాన్ని మా పిల్లలు వెలిబుచ్చుతున్నారు. కావున తల్లిదండ్రులారా, మీరు ఆలోచించండి, మేము సీశాట్ పేపర్ని ఉచితంగా అందించాము. ఇక్కడ ఎస్ఆర్ శంకరన్ గారి పేరుని నిలబెట్టేదానికోసం వారు ఏవైతే ఉత్తమ మానవతా విలువల కోసం పనిచేశారో అటువంటి ఆఫీసర్లని సమాజానికి అందించే ప్రయత్నం ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీలో మొదలైంది. అందువల్ల మా తెలుగు సాహిత్య అభ్యర్థి 2018 ఫలితాల్లో వై జయశేఖర్ గారు ర్యాంకు సాధించారు, 642వ ర్యాంకు. వారికి ఖచ్చితంగా ఐపీఎస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా వారు సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ సాధించేదానికోసం వారి ప్రయత్నాన్ని తిరిగి ప్రారంభించారు. అందువల్ల మా దగ్గర ఉండేటువంటి ఐచ్ఛికాంశాలు, జనరల్ స్టడీసు, మంచి ఫ్యాకల్టీ, మీకు అద్భుతమైనటువంటి పద్ధతుల్లో ఇంగ్లీష్లో బోధన జరుగుతుంది. వారందరూ, మీరు ఎవరైనా తెలుగులో రాయాలనుకున్నా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలకి మీకు ఆ రకమైనటువంటి గైడెన్స్ కూడా మా ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీలో దొరుకుతుంది అని చెప్పడం కోసం మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి మా ఐఏఎస్ అకాడమీని మీరు విజిట్ చేయండి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పక్కన కలిగినటువంటి మా ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీలో మేము ఇప్పుడే ఆలోచన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి అనుగుణంగా రేపు టెస్ట్ సిరీస్ కూడా వీలైనంత తక్కువగా మనం ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం మా దగ్గర జరుగుతున్నది. కావున ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సన్నద్ధమవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మా అకాడమీని సంప్రదించి ఆ రకంగా అకాడమీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో మీరు భాగస్వాములు కావాలని చెప్పి, తద్వారా
మీ భవిష్యత్తుని బంగారమయం చేసుకోవాలని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ కె సతీష్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎస్ఆర్ శంకరన్, ఐఏఎస్ అకాడమీ.